हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल जेबिन्स होम किचन अंडी। सो फ्रेंड्स, चूसारा योजुच्चे पच्चिकोबरी पचड़ी अच्छे चूपे बोतना। पच्चिकोबरी पचड़ी अन्नदि गानी इक्कड़ चूस्ते एंडुकोबरी उंदी अनि चूस्तुन्नारा? एम लेदंडो, ई एंडुकोबरी तोने मीकु पच्चिकोबरी चेसि चूपिस्ता। चूडंडी एंड वरकु चूडंडी, ओकेना? ई एंडुकोबरिनी मनं नैट अंता बागा नानबेट्टुकोवालंडी। वाश चेसि नीटिगा रात्रंता नानबेट्टुकोंडी। चूडंडी ई विधंगा मेत्तगा मीकु అచ్చం మన పచ్చికొబ్బరి అయినట్టే అయిపోతుందండి। చూడండి, ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఈ విధంగా మనం నానబెట్టేస్తాం। ఈ వాటర్ కూడా మనం మిక్సీలో తిప్పేటప్పుడు యూస్ చేసుకోవచ్చుండి। చూసారా, ఈ విధంగా పచ్చికొబ్బరి పచ్చడి అయితే చేయబోతున్నాను। చూడండి, బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది। సో చూసారా, నేను వచ్చేసి సన్న సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను। ఈ విధంగా నేను వచ్చేసి నాకు మార్నింగే కావాలి। చూస్తే పచ్చికొబ్బరి అయితే ఇంట్లో లేదు, అందుకని నేను ఈ విధంగా అయితే రాత్రి నానబెట్టేసి చేశాను। అది మీతో షేర్ చేసుకుంటున్నాను। సో మీరు కూడా ట్రై చేయండి। ఈ విధంగా సన్నగా కట్ చేసి ఒక మిక్సీ జారులో అయితే వేసేసాను మనం కట్ చేసిన కొబ్బరి పచ్చికొబ్బరి, ఓకేనా? దీంట్లో వెంటనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి। సో చూసారా ఫ్రెండ్స్, నేను వచ్చే ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనం తీసుకున్న కొబ్బరికి కాస్త తక్కువ క్వాంటిటీలో పుట్నాలు అయితే తీసేసుకున్నాను। తర్వాత ఒక 5-6 వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకున్నాను। అది మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోండి, ఓకేనా? ఒక 5-6 అయితే వెల్లుల్లి తీసేసుకున్నా। దాని తర్వాత అల్లం కూడా తీసేసుకున్నా, అల్లం ముక్కలు కూడా తీసేసుకున్నా। సో ఈ విధంగా మనం నానబెట్టినటువంటి చింతపండు కూడా వేసుకోవాలండోయ్, అది కూడా మనకి పులుపుకి భలే ఉంటుంది। సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఎండ్ ఉప్పు లేకపోతే ఇంకా రుచి ఉండదు కదా, సో ఉప్పు కూడా వేయాల్సిందే। ఉప్పు వేసేసి ఇంకా తిప్పేసుకుందాం, గరగరగర తిప్పేసుకుందాం, ఓకేనా? చూసారా, ఈ విధంగా కాస్త సగం తిప్పిన తర్వాత మళ్ళీ మన దగ్గర కొబ్బరి వాటర్ ఉంటుంది కదా, అది వేసి తిప్పేశా। చూసారా ఎంత చిటికలో అయిపోయింది పచ్చడి। ఇప్పుడు ఎండింగ్లో మనం కాస్త కొత్తిమీర వేద్దాము, దాని టేస్ట్ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది। సో చూసారా, ఈ విధంగా మనం గట్టిగా కావాలంటే గట్టిగా, కావాలంటే లేకపోతే పల్చగా అయినా చేసుకోవచ్చు। ఇది మనకి ఇడ్లీలలో, దోశల్లో, ప్రతి ఒక్క దాంట్లో సూపర్గా ఉంటుంది। ఇప్పుడు మనం పోప్ అయితే పెట్టేసుకుందాము। ప్యాన్ తీసేసుకొని దీంట్లో పోప్ అయితే వేసేస్తున్నాను, ఆయిల్ అయితే వేసేసుకున్నాను, తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకుంటాను। సో ఫ్రెండ్స్, ఈ పచ్చడి అనేది నాకు ఎలాగా తెలిసిందంటే, మా సిస్టర్ వచ్చేసి తనకు తెలిసింది కాబట్టి తను వచ్చేసి నాకు చెప్పింది, ఈ విధంగా చేసుకో ఎండు కొబ్బరిని నానబెట్టేసి పచ్చికొబ్బరి అని। తను ఎవరో కాదండో, మా సిస్టర్ రుబీనా బాను, తన ఛానల్ కూడా రుబీనా బాను ఛానల్ ఉందండి, ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారా ఈ విధంగా నేనైతే ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అన్నీ కరివేపాకు అన్నీ వేసేసి ఇంకా నేను వచ్చేసి చట్నీలోకి అయితే ఇది వేసేస్తాను వెంటనే। చూసారా, భలే కలర్ఫుల్గా, భలేగుంది, టేస్టీగా పచ్చడి అయితే బాగా అదిరిపోద్దండి। ఇంకా మీరు ఇది ఎండి కొబ్బరి పచ్చడా అన్నట్టు డౌట్గా ఉంటుంది, అంత బాగా ఉంటుంది, సేమ్ అచ్చం పచ్చికొబ్బరి మాదిరే ఉంటుంది, మీకు ఈ డౌట్ అవసరం లేదు। ఇలా కూడా చేసుకుంటారా, ఇలా కూడా ఉంటుందా అని ఎవ్వరు మీకు ఈ డౌట్ పడాల్సిన అవసరం లేదండి, పక్కా బాగుంటుందండి। నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను। సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।